రేపు రాజమండ్రిలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. వారంపూడి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఎంపీ మార్గని భరత్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట జంక్షన్, దేవిచౌక్, గోకవరం బస్టాండ్, ఆర్యపురం మీదుగా పేపర్ మిల్ల వరకు బస్సు యాత్ర సాగుతుందన్నారు. రాజమండ్రిలో 7 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగుతుందంటున్న ఎంపీ మార్గని భరత్తో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో రేపు రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో జరగనుంది. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏ రకంగా ఉందన్న విషయాన్ని చెప్పడానికి ఎంపీ భరత్ర మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఏ రకంగా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు, ఏ ఏరియాలు కవర్? జగన్మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం మారంపూడి సెంటర్కి వచ్చి అక్కడి నుంచి ప్రజలు అందరూ కూడా నాకు తెలిసి లక్షల మంది ప్రజలు రాబోతూ ఉన్నారు. వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి, మరి జగనన్న మరొకసారి రావాలి అన్న విధంగా ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా అయితే జీవన ప్రమాణాలు మారినాయో, పేదల ప్రజల యొక్క ప్రమాణాలు మారినాయో అదే స్థాయిలో మరింత మెరుగుపడే విధంగా జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని మరి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఫ్లయింగ్ కలర్స్తో రాబోతూ ఉన్నారు. మరి మోరంపూడి సెంటర్ మీద నుంచి ఆర్టీసీ మన ఎంపీ ఆఫీస్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, అక్కడి నుంచి తాడితోట జంక్షన్ దగ్గర నుంచి బైపాస్ రోడ్ మీద నుంచి అశోక థియేటర్ మీదుగా ఆజాద్ చౌక్, దేవి చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా ఆర్యాపురం మీదుగా మూలగొయ్య, సీతంపేట, పేపర్ మిల్, ఇట్లాగ యాత్ర సాగబోతూ ఉంది. సుమారుగా 7 కిలోమీటర్ల పాటు యాత్ర ఉండబోతూ ఉంది. మరి ఈ యాత్రలో ప్రజలు అందరూ కూడా విశేషంగా తరలి రమ్మని, మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించమని, మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మరింత ప్రజలకి ఇంకా మరింత జనరంజక పరిపాలన అందించే విధంగా దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా. దాదాపు 7 కిలోమీటర్ల మేర రాజమండ్రి సిటీలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారని ఎంపీ భరత్రామ్ చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం ఇప్పటిదాకా జరిగిన సిద్ధ సభలు, అదేవిధంగా రోడ్ షోల్లో పాల్గొనే స్థాయిలో ఏ స్థాయిలో అయితే జనం పాల్గొన్నారో అంతకు రెట్టించే స్థాయిలో జనం రాజమండ్రికి హాజరవుతారని ఎంపీ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.